ఏమా యథార్థమైన హృదయంతో లేఖనానుసారంగా అంటే వాక్యానుసారంగా మీరు ఎక్కడ కూర్చుని ఆరాధించినా అది దేవుని సంఘం. సంఘము అంటే మన ఉండే గోడలు కాదు, అర్థమైందా? సంఘం అంటే ఎవరు? మనం. ఇప్పుడు బోర్డు ఎవరికి ఉండాలి? సంఘం అంటే ఎవరు? మనం. బోర్డు ఎవరికి ఉండాలి? మన మెడకు ఉండాలి. సంఘం మనమైనప్పుడు బోర్డు గుమ్మం కాడ ఉండకూడదు. ఎవరికి ఉండాలి? మనకు ఉండాలి. మనం క్రీస్తు సంఘంలా ఉండాలి. అంటే బోర్డులు పెట్టుకోమని కాదని చెప్పింది. మనల్ని చూసినోడు క్రీస్తు ప్రభుని మనలో చూడాలి. అది సంఘం అంటే. అలాగే ఎప్పుడు చూస్తారు మనల్ని? యేసుక్రీస్తు ప్రభు లాంటి ఉన్నతమైన మనసు కలిగినప్పుడు. అలాంటి బిడ్డలు దేవుని సంఘం. యేసు ప్రభు రక్తం చిందించింది ఈ మొండి గోడల కోసం కాదు, మన మొండి మనసుల కోసం. మన కోసం ప్రభు రక్తాన్ని చిందించాడు. యేసు ప్రభు గారు వచ్చినప్పుడు ఎత్తపడే సంఘం ఎవరు? ఏమా మనమేనా? బోర్డా? మనం. యేసుప్రభు గారు వచ్చినప్పుడు ఎత్తబడేది మనం. యేసుప్రభు గారి రక్తంలో కడగబడింది మనమే. కనుక వాక్యం మనకి, మనం మారాలి. ఎవరు చెప్పినా మనం మారాలి. ఎందుకంటే దేవుడు చాలా గొప్పవాడు, సర్వపరిపూర్ణుడు. దేవుడు అంటే ఎవరు? సర్వపరిపూర్ణుడు, లోపం లేనివాడు, పాపం లేనివాడు, ఏమా అక్రమం అనేది ఎరగనివాడు, కలహాలు పెట్టనివాడు, యథార్థమైన వాడు దేవుడు. కాబట్టి ఆయన అలాంటి దేవుడు కనుక ఆయనను నమ్ముకున్న బిడ్డలు కూడా అలాంటి వాళ్ళు కావాలనేది దేవుని యొక్క ఆశ. చూడండి మత్తయి సువార్త, మత్తయి గారు రాసిన సువార్తలో 5వ అధ్యాయము. బైబిల్ ఉన్న వాళ్ళందరూ తెరిచి చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 26వ వచనం. కడపటి కాసు చెల్లించు వరకు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 26వ వచనం. కడపటి కాసు చెల్లించు వరకు మీ తండ్రి పరిపూర్ణుడు కనుక అనంట. చూడండి అమ్మా, మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనం. సారీ అండి, 48వ వచనం. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక. మీ పరలోకమందున్న తండ్రి ఎవరంట? పరిపూర్ణుడు గనుక. అంటే అర్థం ఏంటమ్మా? పరిపూర్ణుడు అని ఎవరినంటారు? పరిపూర్ణుడు అని ఎవరినంటారంటే, ఇతనికి అది రాదురా అని చెప్పకూడదు. ఇతను అది చేయలేడురా, ఇతను మెకానిక్ పని చేస్తాడు, ఇతను మిషన్ కుడతాడు, బట్టలు కుడతాడు, ఇతను కార్ డ్రైవింగ్ నేర్పిస్తాడు, ఇంకా ఇతను టీచింగ్ చేస్తాడు, ఇతనికి అన్నీ వచ్చిరా బాబు అన్నవాళ్ళని పరిపూర్ణులు. అలాంటి వాళ్ళు ఎవరంటాం? పరిపూర్ణులు. దేవుడు పరిపూర్ణుడంట. పరలోకమందున్న యెహోవా తండ్రి ఎవరమ్మా? పరిపూర్ణుడు. ఎలా పరిపూర్ణుడు అంటారా? ఆ దేవుళ్ళో ఓ పెద్ద ఇంజనీర్ ఉన్నాడు. యెహోవా దేవుళ్ళో పెద్ద ఇంజనీర్ ఉన్నాడు. నిజంగా ఇంత మహాలోకాన్ని కట్టాలంటే ఇప్పుడున్న క్రెయిన్లు కానీ, మిషన్లు కానీ, యంత్రాలు కానీ, ఇప్పుడున్న టిప్పర్లు, బుల్రేజర్లు, ప్రొక్లైన్లు, క్రెయిన్లు ఈ లోకాన్ని కట్టగలవండి? భూమి మీద ఏదైనా కట్టాలంటే దానికే పనికొస్తాయి ఇవి.
ఒకవేళ ఆకాశాన్ని భూమిని ఎన్ని కట్టాలనుకోండి ఎక్కడుండి కడతారు అంత పెద్ద మిషన్ ఎక్కడుంది కనుక దేవుడు అనే యెహోవాలో ఒక పెద్ద ఇంజనీర్ ఉన్నాడు ఇంకెవరు ఉన్నారు ఆయనలో ఒక గొప్ప వైద్యుడు ఉన్నాడు అవునమ్మా దేవుణ్ణి ఏమంట మనం పరమ వైద్యుడు అంటే వైద్యులకే వైద్యుడు ఇంజనీర్లకే ఇంజనీర్ దేవుళ్ళో మరి ఇంత లోకాన్ని ఇంత శాస్త్రపరంగా కనబడుతుంది మన కళ్ళకంటే దేవుళ్ళో ఒక పెద్ద శాస్త్రవేత్త ఉన్నాడు ఉన్నాడా మరి అందుకే ఇంత బాగుంది ఇది అంటే ఒక్కడైన దేవుళ్ళో ఎన్ని ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయో చూడండి అంతేకాదు ఆయనలో గొప్ప తండ్రి ఉన్నాడు నిజంగానండి బైబిల్లో చదువుకున్నప్పుడు భూమి మీద ఎవరికైనా తండ్రి అనే పేరు పెట్టవద్దని అన్నాడు ఎందుకన్నాడంటే తండ్రి అనే పోస్ట్కి సరైనడండి దేవుడు అంటే తండ్రి అనే ఇక్కడ ఒక ఖాళీ ప్రదేశం పెట్టి ఇందులో ఎవరిని కూర్చోబెడితే బాగుంటుందిరా అనుకున్నాం అనుకోండి అప్పుడప్పుడు మీరు చూసారా లోకంలో మదర్స్ డే ఉంటుంది అంటే అమ్మ దినోత్సవం ఆ రోజున అమ్మ మీద ప్రేమ ఉన్న వాళ్ళందరూ అభిప్రాయాలు చెప్పుకుంటారు మా అమ్మ నన్ను చదివించింది పెద్ద చేసింది పెళ్లి చేసింది లేకపోతే నా కొరకు భూమి అమ్ముకుంది ఇలా చెప్తూ ఉంటారు అలాగే ఫాదర్స్ డే ఉందా నాన్నగారి రోజు ఉందా అనుకుందాం అలాగే లవర్స్ డే ప్రేమికుల రోజు ఇలా ఉంటాయి లోకంలో నిజంగా తండ్రి అని ఎవరినన్నా పిలవాలంటే అన్ని అర్హతలు కలిగిన వాడు యెహోవా దేవుడు ఆయనే సూటబుల్ ఎందుకో చెప్పమంటారా అయితే మా నాన్న నాన్న కదండి మమ్మల్ని చదివించాడు కదా మాకు పెళ్లి చేశాడు కదా మా నాన్న నాన్న కదా అనకండి మా నాన్న కూడా నాన్నే మన తండ్రి కూడా మనకి తండ్రే కానీ ఆ తండ్రి వేరు ఈ తండ్రి వేరు ఎందుకంటే ఆ తండ్రి లాంటి క్యారెక్టర్ భూమి మీద ఏ తండ్రికి ఉండదు అలాంటి మంచితనం భూమి మీద ఎవరికి ఉండదు నేను చాలా ప్రసంగంలో చెప్తాను ఒక మాట ఆయన అంటాడు నేను పరిశుద్ధుని గనుక అన్నాడా నేను పరిశుద్ధిని మీరు పాడైపోండి అన్నాడా అండు ఈ నాన్న అంటాడు భూమి మీద ఉన్న మా నాన్న అంటాడు ఒరే పెద్దోడా నేను తాగుబోతుని అయిపోయాను నువ్వు తాకరా అంటాడు ఎవరు మీ నాన్న మా నాన్న ఏమంటాడు నేను త్రాగబోతుండా అయిపోయాను నువ్వు తాకరా అంటాడు అబ్బా నువ్వు చెడిపోతాడు చెడిపోద్దంటే మాంతాడేంటి ఆయన అంటాడు నేను త్రాగను నువ్వు తాగితే ఊరుకొని అంటాడు ఎంత మంచి దేవుడు అండి తండ్రి అంటే అలా ఉండాలండి తండ్రి అనే పదానికి సరైనడండి యెహోవా దేవుడు అలాంటి తండ్రి ఎవరు ఉండరండి అలాంటి తండ్రి ఎవరు ఉండరు మహానుభావుడు ఆయన గురించి ప్రభువారు భూమి మీదకి వచ్చినప్పుడు చెబుతూ ఈ మాట చెప్పాడు మత్తయి సువార్త 5:48 చూడండి మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక పరిపూర్ణుడు అంటే ఎందులోను సైన్స్ లో పరిపూర్ణుడు మ్యాథమెటిక్స్ లో పరిపూర్ణుడు మీకు తెలుసండి భూమి ఆకాశముల సూర్యునికి భూమి కింద దూరం ఉంది అంటున్నాడే ఇప్పుడు కొలిచారని కాదండి దేవుడు కొలిసే పెట్టాడు ఇది ఈ దూరం అంతా కొలిచే పెట్టాడు గాలిని కూడా తూచిపెట్టాడంటే ఎంత బరువు ఉండాలో అనేది సైన్స్లో నీళ్ళు ఉందనుకోండి H2O నీళ్ళు వాటర్ అంటారు అంటే ఆ H2O అని ఏళ్ళు పెట్టలేదు ఆయన పెట్టాడు కొలిచే పెట్టాడు భూమిని ఆకాశాన్ని నీటిని గాలిని అన్నీ వెయిట్ చేసి చూసి ఆలోచించి కొలిచి ఖచ్చితంగా ఇచ్చాడు దేవుడు అలాగ దేవుడు యెహోవా తండ్రి అని ఆయనలో ఒక సైంటిస్ట్ ఉన్నాడు సూపర్ సైంటిస్ట్ మామూలుడు కాదు ఆయనలో ఒక ఇంజనీర్ ఉన్నాడు ఆయనలో ఒక డాక్టర్ గారు ఉన్నారు ఆయనలో ఒక అమ్మ ఉంది ఆయనలో ఒక నాన్న ఉన్నాడు ఆయనలో ఒక గురువు ఉన్నాడు ఆయనలో ఒక వైద్యుడు ఉన్నాడు దేవుడికి రానిదంటూ ఏది ఉండదు అందుకే
యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అంటాడు. ఇంకో మాట చెప్పనా, బంగారం ఇచ్చాడు కదా మనకి, చక్కగా నక్లెస్లు, చెవులు, ముక్కు పొడుకులు, మంగళసూత్రాలు చేయించుకుంటున్నావా? అలాగే వజ్రాలు ఇచ్చాడా? ఇచ్చాడండి. ఇవి అప్పుడప్పుడు దేవుడికి ఇచ్చేవాళ్ళని చూసి నేను నవ్వుకుంటూ ఉంటాను. దేవుడికి కిరీటం ఇచ్చారు, దేవుడికి మరి గుడికి మరి గొళ్ళెం ఇచ్చారు, బంగారపు గొళ్ళెం ఇచ్చారు అని చెప్పుకుంటూ ఉంటారు కదా. ఇలాంటి చూసినప్పుడు నాకు కొంచెం నవ్వు వస్తూ ఉంటుంది. ఎందుకంటే నీకు భూమి మీద ఇన్ని టన్నులు బంగారం ఇచ్చాడైనా, బంగారం అంతే ఎవరిదమ్మా, దేవుడిదేనా? అందులో తీసుకెళ్ళి ఒక 10 కాసులు 20 కాసులు ఇచ్చి దేవుడికి బంగారం ఇచ్చానంట, మరి దేవుడు ఇచ్చాడేంటి? ఇదేవడది ఇది? ఆలోచించండి. అందుకే బంగారం మనకు బంగారమేమో కానీ దేవునికి బంగారం కాదది, చెత్త. వజ్రాలు మనకు వజ్రాలు కానీ దేవుడికి వజ్రాలు కాదు, గాజు ముక్కలు అయ్యి. దోషులతో ఇలా చల్లేశాడంతే ప్రపంచంలో. తెలుసా మీకు? ఇంకో మాట చెప్పనా, నాకు ఇల్లు లేదండి, నాకు వాకలు లేదండి, నేను పేదోడిని అంటావే, ఈ రోజు నుంచి ఈ మాట చెప్తే మీరు అనరెక్క. ఏంటో తెలుసా? దేవుడు మనల్ని ఎక్కడ పెట్టాడో తెలుసా? ఎక్కడ పెట్టాడమ్మా? మట్టి, మట్టి నేల మీద పెట్టాడంటారు కదా, మట్టి భూమి మీద ఉన్నానండి అంటారు. మట్టిలో లేము మనం, అదే ఈ ప్రపంచానికి తెలియంది. ఎక్కడున్నాం చెప్పనా? పైన కనపడుతున్న నక్షత్రాలు ఉన్నాయే, ఈ నక్షత్రాలు వీటికి ఉన్నటువంటి గ్రహ శకలాలు, గ్రహాల నుంచి విడిపోయిన మొక్కలు ఉంటాయి, వీటిల్లో టన్నులు టన్నులు కొలిది బంగారం వజ్రాలు ఉన్నాయండి. గుట్టలు గుట్టలు వజ్రాలు బంగారం కలిగి ఇలాంటి నక్షత్రాలు వీటి నుంచి విడిపోయిన భాగాలు మన భూమికి పైన తిరుగుతూనే ఉన్నాయి, గుట్టలు గుట్టల కింద. మన దేవుడు మనం తినడానికి వండడానికి ఉండడానికి, మరి భూమి బంగారంది అయితే మొక్కలు ఎలా మొలుస్తాయి అమ్మా? మొలుస్తాయా? మొలవు, మట్టిదే ఉండాలి. మనల్ని మట్టి లోకంలో పెట్టినా నీ చుట్టూ ఉన్నది మాత్రం వజ్రాలు బంగారం. అది తేవడానికే సైంటిస్టులు మాటిమాటికి వెళ్ళిపోతున్నారు, వల్ల కావడం లేదు దించి తగ్గి మాటిమాటికి వెళ్ళిపోతున్నారు. ఎందుకనుకుంటున్నారు? ఏదో రకంగా సిరి సంపదలు భూమి మీదకి దింపేసి మనల్ని కోటీశ్వర్లు చేద్దాం అంటున్నాడు. నిజంగా వాళ్ళు అనుకున్నట్టు చేసుకుందాం అనుకోండి, బంగారం తెచ్చేసి ఇంటికింత పంచేసాడు అనుకోండి, అప్పుడు బంగారానికి విలువ ఉంటుందా? దేవుడు తింగరోటేటి అక్కడ ముద్ద ముద్దలు పెట్టాడు, ఇక్కడేమో అరకాసు కాసు పెట్టాడు. దేవుడికి ఈ దరిద్ర కూడా తెలివితేటలు నేర్పుతారు అనుకుంటున్నారు పెద్దలు. ఎంత గొప్పోడు మన దేవుడు, ఎంత మంచివాడు అసలు దేవుడు. ఎవరంట చదవండి? పరిపూర్ణుడు గనుక. దేవుడు ఎవరమ్మా? పరిపూర్ణుడు. పరిపూర్ణుడు ఎంత ఆలోచించాడు మన కోసం. మీకు ఎప్పుడు ఏమీ లేదనుకోకండి, మనకు అన్నీ ఉన్నాయి. కాకపోతే మన చుట్టూ ఉన్నవాళ్ళు మంచోళ్ళు కాకపోవడం వల్ల మన పేదోళ్ళం అయిపోయాం. ఆయన అన్యాయం చేయలేదు. నేను చాలాసార్లు చెప్తాను, మొట్టమొదటిగా భూమిని అనుభవించడానికి పుట్టినోళ్ళు ఎవరమ్మా? ఆదామా. అప్పుడు ఆదాము గారు పొలం ఎంత? ఆదాము గారు ఆస్తి ఎంత తెలుసా? ఆదాము గారు ఆస్తి ఎంత లెక్క పెట్టడానికి రెవెన్యూ డిపార్ట్మెంట్ లేదు అప్పుడు. మన అమ్మ, అమ్మాయికి తల్లి అవ్వ, ఆవిడ బంగారం ఎంత అనుకుంటున్నారు? ఎంత ఆస్తి పరులండి. అలాగే దేవుడు మనకి ఇచ్చాడు. స్వార్థం పెరిగిపోయి ఇలాగ అయిపోయాం. అయిపోతే అయిపోయింది, పోతే పోయింది దరిద్రం. కానీ మన కోసం మహాలోకం ఉంది, పరలోకం. ఇక్కడ పోగొట్టుకున్నది అక్కడ పొందుకోవడానికి దేవుడు అక్కడికి రమ్మని మనల్ని పిలుస్తున్నాడు. అదే ఆహ్వానించబడిన లోకానికి అర్హులెవరు అని అడుగుతున్నాను నేను. అదే ఇక్కడ ఏం బాధపడకండి, 60 సంవత్సరాల్లో మీరు పేదోళ్ళు అలా కన్ను మూశారనుకోండి, మిమ్మల్ని మించిన కోటీశ్వరుడు ఉండడు. అందుకే దేవుని కోసం బ్రతకండి.
మాటిమాటికి की మోకరించి ప్రార్థన చేసి ఇల్లు లేదు వాకర్ లేదు గేది లేదు ఆవు లేదు పాలు లేవు ముక్కు పొడక లేదు ఏమా చీపురు లేదు మసికొట్టు లేదు నడకండి మనకి ఏమీ లేదు దేవుడికి బాగా తెలుసు కానండి నాకు ఇల్లు లేదు వాకర్ లేదు పిల్లలు లేదు అంటున్నారు కదా వాళ్ళకి ఇంకొకటి కూడా లేదు తెలుస్తలేదు వాళ్ళకి ఏంటది పరలోకం కూడా లేదు అదేదో ఉందనుకొని కాన్ఫిడెన్స్గా నిలబడిపోయి నాకు చీపురు లేదు ప్రభువా గిన్నె లేదు ప్రభువా అంటున్నా పరలోకం ఉందండి ఏమా అది ఉందా కన్ఫర్మ్ అయ్యేటది ముందు అది సాధించాలి అది లేదు మనకు పోగొట్టేసుకున్నాం తిరిగి మళ్ళా దేవుడు ఇస్తానని చెప్పాడు అది పుచ్చుకునే వరకు వందనంగా దేవుడి దగ్గర బ్రతకండి అందుకే చెప్తున్నాడు పరలోకం ఉందన్న మీ తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా మీ దేవుడు ఎవరి చేత కూడా వేలు పెట్టి చూపించుకున్నవాడు ఆయన అంత పరిశుద్ధుడు విన్నారా దేవుడు నీతిలో గాని ఏమా పరిశుద్ధమైన జీవితంలో గాని వినయంలో గాని విధేయతలో గాని ప్రేమలో గాని అత్యున్నతమైన వాడు మరి అలాగే ఆయన పరిశుద్ధుడు గనుక మీరు పరిశుద్ధులుగా ఉండండి ఆయన పరిపూర్ణుడు గనుక మీరు పరిపూర్ణులుగా ఉండండి అంటే అర్థం ఏంటి మీరు కూడా వెలితి చేసుకోకండి వేలెత్తి చూపించుకోకండి మీరు కూడా గొప్పగా ఉండాలి ఇంకో మాట చెప్తున్నాను యేసుప్రభుని నమ్ముకుని బాప్తిసం తీసుకోగానే ఇంకా అప్పుడే మనకు అన్నీ వచ్చేవు పరలోకానికి వెళ్ళేటువంటి జీవితం అప్పుడే రాదు సంఘంలోకి వచ్చిన తర్వాత సంఘంలో అంచెలు అంచెలుగా దేవునిలో ఎదగాలి ఏమా ప్రార్థనలో ఎదగాలి భక్తిలో ఎదగాలి నీతిలో ఎదగాలి ప్రేమలో ఎదగాలి సహోదరుల్ని ప్రేమించడంలో ఎదగాలి మనం దేవుని కోసం బ్రతికే బిడ్డలు ఏ సంఘంలో ఉన్న అందరినీ ప్రేమించాలి అందరినీ మనం ప్రేమించాలి అవునా క్రీస్తు సంఘం వాళ్ళు క్రీస్తు సంఘంలో ప్రేమించుకోవాలా అలా ఉండకూడదు అందరినీ ప్రేమించాలి అందరినీ ప్రేమించాలి ఎందుకు ప్రేమించాలన్నయ్య అని అడిగితారనుకో నన్ను పెంతకోస్తోళ్ళు మనల్ని క్రీస్తు సంఘం వాళ్ళని ప్రేమించాలి క్రీస్తు సంఘం బిడ్డలు పెంతకోస్తోళ్ళని ప్రేమించాలి లేదంటే ఇంకో సంఘం వాళ్ళు ఇంకో సంఘం వాళ్ళని ప్రేమించాలి బొత్తిగా బైబిల్కి యాంటీగా ఉండే సంఘం ఒకటి ఉంది ఆర్సీఎం అలాంటి వాడి జోలికి వెళ్ళకండి అలాంటి వాడి జోలికి వెళ్ళకండి దేవుని బిడ్డలారా అందుకనే అందరూ కలిసి సహోదర ప్రేమ కలిగి దేవుని కోసం బ్రతకాలి అందరిని ప్రేమించుకోవాలి ఎలాగంటే అబ్బా అలా కుదరదన్నారనుకోండి నేను ఒప్పుకోను ఎందుకు ఒప్పుకోనంటే నేను అడుగుతాను యేసుప్రభు గారు ఒకసారి సమాధుల దొడ్లో ఒకడు ఉన్నాడంట దయ్యం పట్టుకున్నవాడు ఎవరమ్మది గెరాసేనుల దేశం ఎవరమ్మా గెరాసేనుల దేశం ఎవరున్నారు అక్కడ శాన అనే దయ్యం పట్టుకున్నవాడు ఉన్నాడు అక్కడికి ఎవరు వెళ్ళారమ్మా ఏడు ఏ సంఘం ఏంటి ఆలోచించండి ఏ సంఘం అని వెళ్ళాడు అక్కడికి మరి వెళ్ళరేంటి ఎక్కడికని మా సంఘమే మా సంఘమైన పాతికి పోయి గుద్దేసుకుంటున్నారు కదా మరి అతను ఏ సంఘం ఏ సంఘం అని వెళ్ళాడండి ప్రభు అక్కడికి ఎంత ప్రేమ అండి కుళ్ళిపోతున్నారండి ఈరోజు బైబిల్ సరిగ్గా చదవరండి ఒకవేళ సరిగ్గా చదవాలనుకున్నా చదివేవాళ్ళు బోధించేవాళ్ళు తప్పు ఉందనుకుని అడిగి అర్థమని ఒకటి దేవుడు కళ్ళద్దాలు ఇట్టేస్తాడు క్యారెక్టర్ లేకుండా ఎవడు బైబిల్ బోధించినా అది చెప్పేదంతా తప్పు ఎందుకంటే అలాంటి వాడితో చెప్పించుకోవాలని దేవుడు అనుకోడు ఇప్పుడు వాక్యం ఎవరు చెప్పాలండి పరిశుద్ధులు రాశారు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాశారు పరిశుద్ధులు చెప్పాలని దేవుడు ఉద్దేశం వాళ్ళకి మాత్రమే ఇందులో ఉన్న మర్మాలన్నీ చెప్తారా నేను ఓపెన్ చేస్తానని రిఫరెన్స్ ఉంటుంది బైబిల్లో నీతిమంతులు చెప్పాలని దేవుడు ఉద్దేశం ఏమాత్రం మనం తప్పు చేసి వాక్యం చెప్పాలనుకున్నా మన నోటంట తప్పులు వెళ్ళిపోతాయి సంఘం వినేస్తారు అమాయకులు పాడైపోతారు దేవుని బిడ్డలారా అందుకనే నేను చెప్తున్నాను చూడండి సమాధుల దొడ్లో ఉన్నవాడు ఏ సంఘం సంఘంగా
మరి ఎల్లల్లో వద్దా? మనం అయితే ఏమంటామంటే మరే ముందునే వెళ్ళాడు ఏ సంఘం కనుక్కున్నారా అంటాం. అది మన సంఘం అయితే మన శాఖ అయితే అడిగి నాలుగు మాటలు చెప్దాం వెళ్దాం అంటారు. యేసుప్రభుగా మనసు లేదు, పరిపూర్ణత అంటది అలా ఎదగాలి మనం. ఏమా మరి సంఘంలోకి వచ్చినప్పుడే మనకి ఎన్ని తెలియవు కదా, అందుచేతనే అన్నిటిలో మనం ఎదగాలి. ప్రార్థన జీవితంలో ఎదగాలి, ఏమా సహోదరి ప్రేమలో ఎదగాలి, విశ్వాసంలో ఎదగాలి, పరిశుద్ధమైన జీవితంలో ఎదగాలి. అంటే ఏంటి ఎదగాలంటే అర్థమేంటి? అంచెలంచెలుగా ప్రభు వచ్చే లోపల ఇవన్నీ మనం నేర్చేసుకుని రెడీగా ఉండాలి పరలోకానికి. యేసు ప్రభు వచ్చేసరికి మనం ఏమైపోవాలమ్మా? ఇవన్నీ నేర్చేసుకుని సంపూర్ణులుగా అయిపోయి రెడీ అయిపోవాలి. ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయము చూడండి. ఎబ్రీ రాసిన పత్రిక 6వ అధ్యాయము ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయము మొదటి వచనం నుంచి. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి, నిర్జీవమైన క్రియలను విడిచి విడిచి అన్నది చూసారా, నిర్జీవ క్రియలు విడిచిపెట్టేయాలి. అంటే శరీరంతో అప్పటి వరకు చేసిన పాపపు క్రియలన్నీ వదిలేయాలి. అంతే కదమ్మా, మరలా చెప్తున్నాను, యేసుప్రభు గారు రక్తం చిందించారు కదా, ఎందుకు చిందించడమ్మా? వెరీ గుడ్, మన పాపములను కడుక్కోవడానికి, పరిశుభ్రపరచడానికి. ఎన్నిసార్లు కడుగుతాడు అమ్మా? ఎన్నిసార్లు అమ్మా? ఒకసారే. మరి మీరు కడగబడిన తర్వాత ఇంకే తప్పు చేయలేదా? చేస్తే మరి వాళ్ళకి రక్తం ఉండదు, ఇంకా తిన్నగెళ్ళిపోవడమే. ఒకసారి కడగడానికే, మాటి మాటికి కడుక్కోవడానికి కాదు. అనుమానం వస్తే అయిపోతున్నాను అడగని చెప్తాను. యేసుప్రభు గారి రక్తం మాటి మాటికి కడగదు, ఒకసారి కడుగుతాడు. అక్కడి నుంచి మీరు జీవితాన్ని తప్పు చేయకుండా కాపాడుకోవాలి. మళ్ళా పొరపాటున ఎలాగ అయిపోయిందన్నావా, నరకం కోసం చూడాలి తప్ప ఇంక క్షమాపణ ఉండదు. మీరు ఎక్కడ ఇన్నుండ్రు ఇలాంటి మాటలు? అన్ని రెఫరెన్స్లతో వచ్చాను నేను. నా దగ్గర ఏ రోగానికి మా మందు ఉండదు, అనేట్టుగా ఉంటుంది. విన్నారమ్మా? అందుచేత ప్రియులరా, నిర్జీవమైన క్రియల్ని విడిచిపెట్టేసి చూడండి ఏమన్నాడు, మారు మనసు పొందుటయు. నిర్జీవమైన క్రియల్ని విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసము, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మములను గూర్చిన బోధయును, హస్తనిక్షేపణములను, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును, అని పునాది మరలా వేసుకోవద్దన్నాడా, అసలు వేసుకోవద్దన్నాడా? అంటే ఒకసారి వేసుకోమనే కదమ్మా, బొత్తుగా వేసుకోవడం మానేశారు. మరలా వేసుకోవద్దన్నాడు, కానీ ఒకసారి వేసుకోవద్దనలేదు. ఒకసారి వేసుకోవాలి. పునాది అనేటువంటి ఈ క్రియలు, బాప్తిసము, రక్షణ, విశ్వాసము, ఏమా పరిశుద్ధాత్మ, ఇవన్నీ కలిపిన జీవితాన్ని పునాదిగా మనం వేసుకుని అక్కడి నుంచి ఎదుగుతూ ప్రభు రాకడ వచ్చేసరికి, లేదా మనం చచ్చిపోయే సమయం వచ్చేసరికి పరిపూర్ణతలకు మనం వచ్చేయాలి అని. ఈ పునాది ఒకసారి వేసుకోవద్దన్నాడా, అసలు వేసుకోవద్దన్నాడా? ఒకసారి వేసుకోవాలి. ఏది? ఈ భక్తి జీవితం అనే ఈ పునాది ప్రతి క్రైస్తవ జీవితానికి ఒకసారి వేసుకోవాలి తప్పనిసరిగా. మాటిమాటికి వద్దని అడగని అసలు వద్దని లేదు, మన ఓళ్ళకి అసలు లేదు. ఇది ఒకసారి ఉండాలి. బాప్తిజం తీసుకున్న తర్వాత నేను ప్రభు బిడ్డనే, రక్షణ పొందుకున్న తర్వాత నేను యెహోవా దేవునికి కుమారుణ్ణి, రక్షణలో వచ్చిన వాణ్ణి అని మన ఒక మంచి నిత్యం కలిగి బ్రతకాలి అని పునాది మరలా వేసుకోక క్రీస్తును గూర్చిన మూలోపదేశములు మాని సంపూర్ణులగుటకు సాగిపోదము. ఇదండి క్రైస్తవుడు ప్రభు వచ్చేసరికి మనం ఎలా అయిపోవాలమ్మా? సంపూర్ణులైపోవాలి. ఇందాక అందుకే చెప్పాడు, మీ దేవుడు పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండండి. సంపూర్ణులగుటకు సాగిపోండి అన్నాడు. సంపూర్ణులైపోవడం అంటే ఏటమ్మా? యేసు ప్రభు వచ్చేసరికి మనం అన్నిట్లో అభివృద్ధి చెందాలి, ఎదగాలి, రక్షణలు ఎదగాలి. చూడండి, ఏమి లేనప్పుడు చిన్న ఇల్లు కట్టుకుంటాం, అన్ని వచ్చినప్పుడు
పెద్దిల్లు కట్టుకుంటాం ఏమీ లేనప్పుడు చిన్న ఉద్యోగంలో జాయిన్ అవుతాం అది అంచెలంచెలుగా కొన్ని సంవత్సరాలు చేసిన తర్వాత అది మనకి రెగ్యులర్ అవుతది అంటే పర్మనెంట్ ఉద్యోగం సారీ మామూలు ప్రైవేట్ ఉద్యోగం పర్మనెంట్ అవుతది అంటే లోకంలో అన్నిటిలో వెతుకుతాం మనం అన్నిటిలో కూడా అభివృద్ధి చెందుతాం చిన్న ఉద్యోగాలకు జాయిన్ అయిన వాళ్ళు పెద్ద ఉద్యోగాల్లో రిటైర్ అవుతూ ఉంటారు కొంతమంది కొంతమంది చిన్న ఇల్లు కట్టుకున్న వాళ్ళు కొన్ని సంవత్సరాలు జరిగేసరికి పెద్ద ఇంట్లోకి వెళ్తారు కొంతమంది సైకిల్ దొక్కే వాళ్ళు భవిష్యత్తులోకి వెళ్ళేసరికి కారు మీద తిరుగుతారు కానీ ప్రార్థనకు వచ్చిన వాళ్ళు ఏ ఎప్పుడైతే బాప్తిసం తీసుకుని ఎనకల బెంచిలో కూర్చున్నాడో ఇంకా అక్కడే చచ్చిపోతాడు ఇంకా వెనక బెంచిలో చచ్చిపోతాడు సందపట్టేవాడు సందపడతానే చచ్చిపోతాడు వాయిద్యాలు వాయించేవాడు వాయిద్యాలు వాయించేసి చచ్చిపోతాడు ఎదుగుదల ఉండదు అది లోకంలో ఎదుగుదల లేదనుకోండి ఊరుకోరు లోకంలోనైతే అంచెలంచెలకు ఎదిగిపోతారు చక్కమని ప్రమోషన్లు వచ్చేస్తాయి రాకపోతే ఊరుకోరు కోర్టుకు వెళ్ళిపోతారు కానీ దేవుళ్ళకి వచ్చిన తర్వాత ఎన్ని వాక్యాలు వచ్చాం మనకి మనకు పాటలు ఎక్కువ వచ్చా వాక్యాలు ఎక్కువ వచ్చామా పాటలు చంపుకు తినేస్తారు పాస్టర్ గారు సమయం ఇవ్వకపోతే పాడతాకి రెండు మూడు సార్లు చూస్తారు మానేస్తారు అంతే పాటలు ఇవ్వకపోతే అంతేనా క్రైస్తవులకు పాటలు ఎక్కువ వచ్చా వాక్యాలు ఎక్కువ వచ్చా పాటలే మరి వాక్యాలు వాక్యాన్ని ఏమనుకుంటున్నారంటే ఇది పాస్టర్ పుస్తకం అనుకుంటున్నారు ఆ ఏడిపోయేదాన్ని ఏడుతాడు అనుకుంటున్నారు అమ్మా బైబిల్ ఏమనుకుంటున్నారు ఇది పాస్టర్ గారి పుస్తకం అనుకుంటారు ఆయనే చదువుతాడు ఆయనే చెప్తాడు ఆ పాపమ పుణ్యమో ఆయన మోసుకుంటాడు దేవుడు ఆల్రెడీ చెప్పాడు కదా మీ చింత యావత్తు నా మీదే ఆయన మీద పరేశం పాటలు వృద్ధత్తర పట్టుకొని బైబిల్ ఎందుకు ఇచ్చాడమ్మా చదవమని నేర్చుకోమని నేర్చుకున్న మాటలు ఇతరులకి చెప్పమని ఎన్నొచ్చు మరి నాకు తెలిసి మీ అందరికీ మహా వస్తే నాలుగు వాక్యాలు చూడకుండా చెప్పేస్తారు అవునమ్మా ఒకటి దుష్టుల ఆలోచన చెప్పినాడు ఒక నాకు తెలుసు మీకేమొచ్చా కదా అదొకటి దేవుడు లోకమును చూసారా ఎలా చెప్పేస్తున్నారు యెహోవా నా కాపరి ఎందుకంటే ఇప్పుడు ఆయన ఆ మాట చదవకపోతే మనకి ఎదురు ఏమొచ్చేద్దని భయం మీకు ఇష్టం వచ్చిన నాలుగు పోగొట్టుకుని చదువుకుని రెడీగా ఉన్నారు పరలోకానికి ఏమ్మా మహాసముద్రం లాంటి బైబిల్ ఇస్తే మహాసముద్రం లాంటి బైబిల్ దేవుడిస్తే నాలుగు మంచి మాస మొక్కలు లాంటివి ఎరుకుని సిద్ధంగా ఉన్నారు ప్రభు తెలిపోతాకి చూడండి ఇదిగమ్మా మనం దేవుని బిడ్డలారా ఆలోచించాలి మూలోపదేశములు మానేసి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చే సమయం దగ్గర పడింది ఏమా మనం ఇప్పుడున్న కాలం ఏమా చివరి కాలంలో ఉన్నావా మొదటి కాలంలో ఉన్నావా ఇంకో మాట చెప్పనా ఈ నెల అక్టోబర్ కదా సెప్టెంబరు నెక్స్ట్ అక్టోబరు నవంబరు డిసెంబరు అప్పుడే అక్కడక్కడ క్రిస్మస్ గాలి తగిలేసింది అప్పుడే నక్షత్రాలు దులిపేస్తున్నారు మిద్దెల మించి తీసి మిద్దెల మించి గుళ్ళు మీద నుంచి ఉంటాయి కదా నక్షత్ర స్టార్లో అప్పుడే బూజు దులిపేస్తున్నారు ఎందుకంటే అర్జెంట్ కట్టేయాలి ఇప్పుడు పండగ వాతావరణం మొదలైపోతుంది జాయిగా అవునా అంటే ఎదిగిదల లేదు ఎదిగిదల లేదు నేను మాట అడుగుతాను ఇప్పుడు మనం క్రిస్మస్ చేసుకోండి సాగర్ అన్నయ్య గారు క్రిస్మస్ వద్దన్నారు అనకండి నేను క్రిస్మస్ కూడా వెళ్తాను స్పీకర్గా ఇల్లు వాయించేస్తాను పట్టుకొని వెళ్తాను వెళ్ళి చక్కని వాక్యం చెప్తాను వాళ్ళకి ఏమా క్రిస్మస్ వద్దని నేను అన్నాను చేసుకోండి మీ సంతోషాన్ని మేము ఎందుకు దొంగిలించాలి చేసుకోండి అయితే మరి ఇప్పుడు మనం క్రీస్తు నేడు పుట్టాను క్రీస్తు నేడు పుట్టాను అంటారు కదా నేను మాట అడుగుతున్నానండి
అంటే ఇప్పుడు యేసు ప్రభు గారు వచ్చే కాలంలో ఉన్నామా పుట్టిన కాలంలో ఉన్నామా? వచ్చే రాకల్లో ఉన్నామంట. నిజమే, యేసు ప్రభు గారు వచ్చే కాలంలో ఉన్నాం. వెరీ గుడ్. నిజమే, యేసు ప్రభు గారు రాకడ కాలంలో మనం ఉన్నాం. మరి ఇప్పుడు యేసు వస్తున్నాడు అని పండగ చేసుకోవాలా, పుట్టాడని పండగ చేసుకోవాలా? ఎలాంటి కాలంలో ఉన్నామమ్మా? యేసు వచ్చే కాలంలో ఉన్నాం. ఇప్పుడు ఏం పండగ చేసుకోవాలి? పోనీ రెండు చేసుకోవాలన్నారు కదా, రెండు చేసుకుంటున్నారండి. నాకు తెలిసి ప్రపంచంలో ఒక్క సంఘం కూడా ప్రభు రాకడ కొరకు మేము సిద్ధపడ్డామండి అని నేను చెప్పేవాళ్ళు ఎవరు లేరు. నేను చాలా చూశాను. మన ఆంధ్ర రాష్ట్రంలో తిరగిన జిల్లా అంటూ ఉండదు. ఆంధ్ర తెలంగాణ విడిపోకముందు మన రాష్ట్రంలో 23 జిల్లాలు ఉండేవి. 23 జిల్లాల్లో వాక్యం చెప్పాను నేను. చివరగా దేవుని కృపను బట్టి శ్రీకాకుళం వెళ్ళలేకపోయాను. అక్కడ కూడా వెళ్ళిపోయాను. లాస్ట్లో నేను తిరగని జిల్లా అంటే ఏది లేదు. విదేశాల్లో కూడా నేను వాక్యం చెప్పాను. ముంబై, షోలాపూర్, కర్ణాటక, రాయచూరు, ఏమా ఆంధ్ర, తెలంగాణ, చాలా చోట్ల చెప్పాను. ఎన్ని సంఘాలు చూశానో, నాకు తెలిసి ప్రపంచంలో ఒక్క సంఘం కూడా ఇదిగోండి ఈ సంఘం సిద్ధంగా ఉంది ప్రభు రాకడ కొరకు అని ఒక్కళ్ళు చూపించండి. లేరు ప్రియులారా, అందుకే నా రక్తం చిందించింది ప్రభు, అందుకేనండి ప్రాణం పోగొట్టుకున్నది. అందుక దేవుడు కళ్ళ నిండా దుఃఖాన్ని పెట్టుకుని తన కుమారుణ్ణి లోకానికి పంపించింది. అందుకండి మనసుందా అని త్యాగం మనుషులకు అర్థమైందా ప్రియులారా? వినాలమ్మా, వినాలి, ఆలోచించాలి. దేవుడు యశప్రభుని నమ్ముకోవడం మహాభాగ్యం, మన అదృష్టం. అయితే అలా నమ్ముకున్న మనల్ని, మనలో సంపూర్ణమైన జీవితాన్ని కోరుకుంటున్నాడు తండ్రి. సంపూర్ణులు కావాలనుకుంటున్నాడు. అన్ని విధాలా దేవుళ్ళు మనం ఎదగాలనుకుంటున్నాడు. మరి ఎదిగామా? మరి ఆయన వచ్చే రాకడ సమయం కదా. ఆయన రాబోతున్నాడని ఎప్పుడు పండుగ చేసుకుంటాం అంటే రెడీగా ఉన్నప్పుడు. ఏ ట్రైన్ వస్తుంది, ట్రైన్ వస్తుంది, ట్రైన్ వస్తుందని ఎవరు సంతోషపడతారు? టికెట్ ఉన్నవాళ్ళు, టికెట్ తీసేసుకున్న వాళ్ళు ట్రైన్ ఎప్పుడు వచ్చినా దర్జేకుంటారు. గంట ఆలస్యంగా నడుస్తుందని, గంట కాదు 2 గంటలు నడవనివ్వరా, టికెట్ ఉందిరా అనుకుంటారు. ధైర్యంగా ఉంటారు. యేసుప్రభు వస్తాడని ఎవరు ధైర్యంగా ఉంటారు? సిద్ధపడిన వాళ్ళు. అదే అడుగుతున్నాడు దేవుడు. సంపూర్ణులగుటకు సాగిపోవాలి, పరిపూర్ణ దశ రావాలి మనకి. ఆయన పిలిచాడు. ఎవరమ్మా? దేవుడు పిలిచాడు. పిలిస్తే ఎలా వెళ్ళాలి మరి మనం? ఎలాగోలాగ వచ్చేయమని చెప్పాడా? సిద్ధపడి, సిద్ధపడ్డం అంటే ఏంటమ్మా? చెప్తాను. సిద్ధపడ్డం అంటే భక్తి ఉండాలి, వినయం, ప్రార్థనా జీవితం, పరిశుద్ధత, ప్రేమ, దయ, అందరి పట్ల అనురాగం కలిగి బ్రతకాలి. ఎవరెవరికి శత్రువులండి లోకంలో? చాలాసార్లు మనకు ఎవరి మీద కోపం వస్తే చాలామంది చచ్చిపోయేదాకా మాట్లాడరు. ప్రార్థనకి వెళ్ళినా కానీ ఇద్దరు ఒకే చర్చి వస్తారు, కానీ ఇద్దరికి మాట్లాడు. ఎంత విచిత్రం కదమ్మా, ఇద్దరు ఒకే చర్చికి వస్తారు. ఈవిడ వాక్యం ఉంటుంది, ఆవిడ వాక్యం ఉంటుంది. ఈవిడ చందేస్తుంది, ఆవిడ చందేస్తుంది. ఆవిడ మాట్లాడదు, ఈవిడే మాట్లాడుకోరు. ఏం మారారు మరి? ఎంతకాలం అండి? ఏమండి ఇలాగా ఈవిడ ఆవిడ జుట్టు జుట్టు పట్టు కుట్టేసుకున్న వాళ్ళు కొంతకాలానికి ఇద్దరు చచ్చిపోతారు కదా. ఇద్దరిని ఒకే చోట పాతి పెడతారు, ఒకే చోట శ్మశానంలో పూడ్చి పెడతారు, మెందలకుండా పడుకొని ఉంటారు. ఈవిడే మాట్లాడద్దు, ఆవిడ మాట. ఆ మాత్రం దానికి కోర్టులకు వెళ్ళిపోయి జుట్టు జుట్టు పీకేసుకుని కత్తులతో నరికేసుకుంటున్నారు. అక్కడికి వెళ్ళాక పిన్ డ్రాప్ సైలెన్స్. ఎక్కడా, ఎక్కడమ్మా? శ్మశానంలో. ఈవిడే మాట్లాడకూడదు, ఆవిడ మాట్లాడదు. ఆవిడ డీప్గా నిద్రలోకి వెళ్ళిపోయింది, ఈవిడ వెళ్ళిపోయింది. పగలేదు, కక్షలు లేవు. అక్కడ లేని దరిద్రం అంతా ఇక్కడ ఉంది.
భూమి మీద ఉంది. చిన్నగా ఆలోచిస్తే చాలు ఎవరెవరికి శత్రువుండి. యేసుప్రభు గారికి యూదా ఫస్ట్లోనే తెలిసి అమ్మేస్తాడని, యేసుప్రభు గారి దగ్గరికి పరిచయం చేయడానికి యూదా వచ్చాడు కదా, మొట్టమొదటే తెలిసి అమ్మేస్తాడు వీడినాడని. తెలుసా తెలీదా? తెలుసా? ఎక్కడో తెలుసని యోహాను సువార్త 6వ అధ్యాయము యోహాను గారు రాసిన సువార్త 6వ అధ్యాయము యోహాను గారు రాసిన సువార్త 6వ అధ్యాయము 64వ వచనం. యేసుప్రభు గారికి యూదా ఆయన దగ్గరికి పరిచయం చేయడానికి వచ్చినప్పుడే తెలిసింది అమ్మో వీడు నన్ను నమ్మేస్తాడని. చూడండి ఎంత మంచి మనసు ప్రభుది. మీలో విశ్వసించని వారు, మీలో విశ్వసించని వారు కొందరున్నారని వారితో చెప్పారు. విశ్వసించని వారు ఎవరు? తన్ను అప్పగించబోవాడు ఎవడు? మొదటి నుండి యేసునకు తెలియను. మొదటే యేసుప్రభు గారికి తెలిసంట, యూదా ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు నీతో నేను పరిచయం చేస్తానని అడిగినప్పుడే యేసుప్రభుకి తెలుసు. ఏమని? నన్ను నమ్మే, నన్ను సిలువకు అప్పగించేవాడు వీడే అని తెలిసా తెలీదా? అలా మీరు తెలిస్తే అని రానిస్తారా? ఏమా అలా మీ దగ్గరికి ఎవడన్నా మీ శత్రువు వచ్చి ఎలాగ అడిగితే, భవిష్యత్తులో ఈ నాకు దెబ్బ వేస్తాడని తెలిసింది అనుకోండి అని ప్రేమిస్తాం మనం? అమ్మా బాబు ఏ అడి మీద కన్నేసించి ఎందుకని మంచిది అంటారు. ఏమంటాం? నమస్తే రా, బాగున్నావా? జాగ్రత్త, ఇదిగో తాళాలు పట్టుకుని ఇంటికి రెండు వచ్చేస్తానంటాం పక్కడికి. వీడి మీద కన్నేసించి అంటాం. ఎందుకని మంచిది? ఒక కన్నేసించి వీడి మీద అంటారు. ఎవడన్నా వీడి వల్ల నాకు ప్రమాదం ఉంది, వీడి వల్ల నాకు ప్రాణం పోతుంది తెలిసి దగ్గర రానిస్తారా? ఎవరు రానిచ్చారు? ఆ మనసు రావాలి పరలోకం వెళ్ళేవాడికి. పరలోకం వెళ్ళేవాడికి ఏ మనసు రావాలి? ఆ మనసు రావాలి. ఎంత మంచివాడండి. యూదా వచ్చిన ఫస్ట్ దినాన్నే ప్రభువుకి తెలిసిపోయింది నన్ను సిలువకు అప్పగించేవాడు వీడేనని. అయినా ఆడిని ప్రేమించడంలో కానీ, ఆడి కొరకు ప్రేమ చూపించడంలో కానీ మిగిలిన శిష్యులాగా ఆడిని కూడా ఎప్పుడు తక్కువగా చూడలేదు. ఎంత గొప్ప మనసు. పరలోకం వెళ్ళే వాళ్ళకి ఆ మనసు కావాలి. ఎప్పుడుకి వస్తుందమ్మా? వచ్చేసింది అనుకోకండి. మన మనసు చాలా కన్నింగ్ తెలుసా మీకు? మన మనసుకి ఏమా తప్పు కూడా ఉప్పుగా చూపించే గుణం ఉందంట, తెలుసా మీకు? ఒక్కొక్కసారి కంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఒక్కొక్క వస్తువు రెండేసి కనపడతాయి. రెండు కళ్ళజోళ్ళు, రెండు ఫ్యాన్లు, రెండు గుమ్మాలు కనపడతాయి. రెండు గుమ్మాల్లో కనపడితే ఏ గుమ్మలను జల్లకి తేలదో అసలు తప్పుడు దానికి గోడకు కొట్టేసుకుంటాం. అలాంటి గుణం దేనికి ఉంది? కళ్ళ జబ్బు వచ్చినప్పుడు ఉంది. మెదడుకైనా ప్రాబ్లం అయితే ఒక వస్తువు రెండేసి వస్తువులు కనపడుతూ ఉంటాయి. అలా చూపించే గుణం దీనికి ఉంది. అలాగ భ్రమపరిచే గుణం మన మనసుకు ఉంది. అంటే మీ మనసును మీరు చేతుల్లోకి తీసుకుని దాన్ని వంచితేనే మీరు పరలోకం వెళ్తారు. సామెతల గ్రంథం 16వ అధ్యాయం సామెతల గ్రంథం 16వ అధ్యాయము 25వ వచనం చూడండి. మన మనసు ఎంత దుర్మార్గమైందో, మన మనసుకు ఎలాంటి మనసు ఉందో, అలాంటి మనసు మాయలో పడి మనం ఇంకా రక్షణ పొందలేకపోతున్నాం, ఇంకా జీవితాన్ని సరిచేసుకోలేకపోతున్నాం, ఇంకా సంసారము, కుటుంబం, పనులు, భార్య, బిడ్డలు, వ్యాపారాలు ఇలాగే ఉండి చచ్చిపోతే దేవుడు ఇంత గ్రంథంలో ఇన్ని విషయాలు చెప్పినప్పుడు వీటిలో మనం ఎలా నెరవేరుస్తాం? మరి ఆలోచించండి. యోహాను మరి సామెతల గ్రంథం 16వ అధ్యాయము 25వ వచనం వాని దృష్టికి యథార్థంగా కనపడుద్ది అంట. అంటే అర్థమేంటనమాట, అంటే అర్థమేంటమ్మా? ఒకని మార్గము అంటే మనం తీసుకున్న మార్గం ఏదైతే ఉందో అది మన దృష్టికి ఎలా కనపడుద్దంట? యథార్థం కరెక్ట్ కనపడుతుందంట. మరి కరెక్ట్గా కనపడినప్పుడు చివరికి ఎక్కడ తీసుకెళ్ళాలి?
తుదకుం అది మరణమునకు ఇదేటి మరి కరెక్ట్ గా కనబడింది మరణానికి తీసుకెళ్తుంది ఏంటి బాగా ఆలోచించండి అమ్మా ఎంత గొప్ప వాక్యం అది మన దృష్టి కంట మనం ఎంచుకున్న మార్గం ఎలా ఉంటదంట ఎలా చూ మొట్టమొదటి ఎలా ఉంటదంట యథార్థంగా ఉంటదంట అంటే అర్థం ఏంటంటే బూతులు కూడా బాగుంటాయి బూతులు కూడా బాగుంటాయి చాలా మంది సినిమా కూడా బాగుంటది సినిమాకి చాలా మంది ప్రభు నమ్ముకున్న తర్వాత సినిమాకి వెళ్తారా వెళ్ళరా వెళ్ళాం మీరు వెళ్తలేదనే సినిమా మన ఇంట్లోకి వచ్చింది చాలా మంది సినిమాకి సినిమా హాల్లోకి వెళ్తలేదు కానీ హాల్ ఇంట్లోకి వచ్చింది మానేశం అనుకున్నాం మనం మానేశరా ఏం మానేశం చెప్పంటారా థియేటర్లోకి వెళ్ళడం మానేశం సినిమా మాత్రం చూస్తాం థియేటర్లోకి వెళ్ళటం మానేసామని చెప్తాం బే బాప్తిజం తీసుకుని సినిమా మానేశానండి సినిమా మానేశావా సినిమా హాల్లోకి వెళ్ళటం మానేశావా మరి అలా చెప్పాలి సినిమా మానేశానని చెప్పకూడదు ఆలోచించారా పది పెట్టలు చీరట్లు కలిసి ఉండండి బాప్తిజం తీసుకున్నాక రోజుకి ఒకటి అండి ఒకటి చాలు చచ్చిపోతాకి నరకం వెళ్ళిపోతాకి సిగరెట్ ఒకటి చాలు దేవుడిచ్చిన దేవాలయం ఇది శరీరం ఏంటమ్మా దేవుడిచ్చిన దేవాలయం ఇది వ్యభిచారానికి త్రాగుడికి సిగరెట్లకి ఇవ్వకూడదు దీన్ని అర్థమైందమ్మా అశ్లీలమైన వాటికి శరీరాన్ని ఇవ్వకూడదు ఆలోచించాలి అందుకే నేను చెప్తున్నాను ఒకని మార్గము తన దృష్టికి యథార్థంగా కనబడుతుందంట అంటే అందులో తప్పులే ఉండవు అందుకే చూడండి ఒక అబద్ధమే కదరా అంటాడు అంటే యథార్థంగా కనబడుతుంది అది ఏ చిన్న భూతమాటే కదరా అంటారు యథార్థంగా ఉందడికి ఇలాగ మన దృష్టికి యథార్థంగా కనిపించేవి చివరికి నరకానికి తీసుకెళ్ళిపోతాయి అందుకే మీదేది చేసినా మీరేది చేసినా దేవుని దృష్టికి మంచిగా ఉండాలి మన దృష్టికి మంచిగా ఉండకూడదు ఎందుకంటే మనకు అన్నీ మంచిదే అన్నీ అన్నీ మంచివే మన దృష్టికి అన్నీ మంచివే సినిమా మంచిది త్రాగుడు మంచిది సిగరెట్ మంచిది వ్యభిచారం మంచిది దొంగతనం మంచిది అబద్ధం మంచిది అన్నీ మంచివే కానీ దేవుడి దృష్టికి అవి మంచివి కాదు అందుకే ఏది మీరు తీసుకున్నది మీ దృష్టికి కాదు దేవుడి దృష్టికి బాగుండాలి నా దేవుడు దీన్ని చెప్పాడా లేదా దీన్ని చేయమన్నాడా కాదా అని అడిగి తెలుసుకుని అందులో నడుచుకోవాలి అలా మన పూర్వీకులు బ్రతికారు వాళ్ళు దేవుని బిడ్డలారా బాగా ఆలోచించండి పరలోకానికి రమ్మని పిలిచిన దేవుడు ఆ వచ్చే ముందు మనల్ని పరిపూర్ణులుగా తీర్చిదిద్ది రమ్మన్నాడు అన్నిట్లో ఎదగాలని కోరుకున్నాడు ఆత్మీయ అభివృద్ధిని కోరుకున్నాడు దేవుడు లోకంలో శరీర సంబంధమైన అభివృద్ధిని కోరుకుంటారు దేవుడేమో మన ఆత్మ సంబంధమైన అభివృద్ధిని కోరుకుంటాడు అందుకే మీరు ప్రార్థన జీవితంలో లేకపోతే ప్రార్థన జీవితం ప్రారంభించండి మీకు ప్రేమ లేకపోతే ప్రేమించడం నేర్చుకోండి ఎవరిని శత్రువులుగా భావించకండి దయచేసి ఎందుకంటే రేపొద్దన మన శత్రువులు అనుకున్నవాడు మన పక్కనే ఉంటాడు శ్మశానంలో కానీ మనం కూడా అక్కడే ఉంటాం వాడు మాట్లాడు మనం మాట్లాడు ఈ మాత్రం దానికి కోర్టులు గొడవలు కత్తులు గన్నలు ఇన్ని తయారు చేసారో లోకం ఎన్ని తయారు చేసేసారో కదా వీరప్పన్ అని ఒక ఉండేవాడు తెలిసి ఎన్నర పేరు ఎప్పుడన్నా మీరు వీరప్పన్ ఏం చేసేవాడు స్మగ్లరు గంధపు చెక్కలు స్మగ్లరు ఆడు కొన్ని సంవత్సరాల పాటు రెండు రాష్ట్రాల ప్రధానులకి అధికారులకి ఏమా నిద్ర లేకుండా చేసేసాడు తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలని గడగడగడలాడించేశాడు ఎంతమందికి గంధపు చెక్కలు అమ్మాడో అమ్మినప్పుడు ఈ అమ్మిన వీరప్పను ఆ కొన్న షావుకారు ఇద్దరు చోటు పడుకుని ఉన్నారు ఇప్పుడు ఎక్కడమ్మా వీరప్పన్ గారు ఎక్కడున్నారు ఆ మహానుభావుడికి తమిళనాడులో దేవాలయం కట్టారంట చూసారా లోకం ఎలాగుందో ఏం చేశారు ఎవరికి వీరప్పన్కి దేశభక్తుడు కదా వీరప్పన్ అంటే దేశం కోసం దేవాలయం కట్టాలడికి ఆలోచించండి అక్కడే ఉన్నారు
అందుకే చెప్తున్నాను పగ కోపం ద్వేషం ఈర్ష్య ఇవి మన ప్రభుకి లేవు మనకి ఉండకూడదు సమాధాన పడాలి చెప్పారు కదా సమాధాన పడు సమాధాన పరిచేవారు ధన్యులు ఎంత మంచి ప్రేమ ఆదాము నుంచి కోల్పోయిన పరలోకాన్ని నిజంగా మనకి మనుషులనవడు ఎవరికి పరలోకం ఇచ్చే అధికారం అంటే మన వెళ్ళ అధికారం మనకు లేదు దేవుడు దయ చూపించి ఆదాము ద్వారా కోల్పోయిన ఈ సమాధానాన్ని దేవుడికి మనకి ఉన్న సమాధానాన్ని యేసు ప్రభుచి కలిపడండి మనల్ని తండ్రైన దేవుడికి దగ్గర చేసాడు అదే అంటున్నాడు సమాధాన పరిచేవారు ధన్యులు నేను ఎలాగైతే మిమ్మల్ని నరక పాత్రులుగా ఉన్న మిమ్మల్ని దేవుడికి దగ్గర చేసి పరలోకం పిలుచుకున్నానో మీరు కూడా ఒకరితో ఒకరు సమాధానం కలిగి బ్రతకండి పరిపూర్ణమైన క్రైస్తవ జీవితంలో ఇవన్నీ భాగాలు బైబిల్లో ఏముందో దాచుకోకుండా మీకు చెప్పేశాను ఇందాక మళ్ళీ చెల్లెళ్ళు చెప్పారు మనం యేసుప్రభు రాకడ దినాల్లో ఉన్నాం పుట్టిన దినాల్లో లేవు ఎక్కడున్నావమ్మా రాకడ దినాల్లో ఉన్నాం అప్పుడు మనం ఏం చేయాలంటే పుట్టినరోజు చేసుకోవద్దని నేను చెప్పను ఏం చేయాలంటే సిద్ధపడి పుట్టినరోజు చేసుకోండి పరలోకానికి రెడీ అయిపోయి ఏం చేయాలి చేసుకోండి పండుగ చేసుకోండి మీరు ఓకే అయిపోతే మీరు ఏదైనా చేసుకోండి పర్లేదు ఏమ్మా టికెట్ తీసేసుకుని చోడ దగ్గరికి వెళ్ళండి టిఫిన్ చేద్దాకి వెళ్ళండి టికెట్ తీసుకోకుండా హోటల్లో కూర్చొని పేపర్ చదువు కబుర్లు చెప్పాను ట్రైన్ తుర్రమని వెళ్ళిపోద్ది ఏ సిద్ధపడి సిద్ధపడి రెండో రాకడికి సిద్ధపడిపోయి ఏం చేసుకోవాలి పండుగ చేసుకోండి ఆ ఒక్కరోజు అంటే మరి రోజు బిర్యానీ తినండి దమ్ బిర్యానీ సిద్ధపడిపోయినాడు ఎన్ని బిర్యానీలని తినొచ్చు ఏమా ఎన్ని కూల్ డ్రింక్లని తాగొచ్చు సిద్ధపడిపోయినాడు పైకి కిందకి ఎగిరేయండి ఏం పర్వాలేదు తాడు లేదు బొంగళం లేకుండా ఎగరకండి ఏమీ లేదు కానీ రాకడ దినాల్లో ఉండి కూడా భయంకరంగా బ్రతుకుతున్న వాళ్ళకి ఇలాంటి ప్రసంగాలు మేలుకొల్పునివ్వాలని కోరుకుంటూ దేవుని బిడ్డలారా ఆహ్వానించబడిన లోకాన్నించి పిలుపు వచ్చింది మనకి తండ్రైన దేవుడు మనందరినీ పిలిచాడు నరులారా తిరిగి రండని పిలిచాడు ఎలాగెళ్తారో రేపు చెప్తాను ముగింపు రేపు 8 గంటలకల్లా తమ్ముడు ఇంకెవరికి ప్రసంగాలు ఇవ్వ నాకు ఇచ్చేయాలి ఎందుకంటే 9 గంటలకి ముగించేసి వెళ్ళిపోతాను ఎందుకంటే రాజమండ్రి వెళ్ళాలి నైట్ నైట్ వెళ్ళిపోవాలి కనుక నిద్ర వస్తే మళ్ళీ కారులో ప్రాబ్లం కదా అందుకని 9 గంటలకల్లా టక్మని ముగించేస్తాను ముందే అన్నందుని ఇస్తాం మేము మీరు కూడా అన్నయ్య ప్రసంగం చివరిగా వినాలనుకుంటే ఇలాంటి మాటలు కావాలనుకుంటే రేపు ఎట్టి పరిస్థితుల్లో మీరు 7:30 వచ్చేస్తే 6 గంటల పాటలు పాడుకుంటారు తమ్ముడు నాకు 8 గంటలకు ఇస్తారు 9 గంటలకు ముగించేస్తాను ఆలోచించండి దేవుని బిడ్డలారా మళ్ళీ చెప్తున్నాను కాలం చాలా విలువైంది మన జీవితం చాలా గొప్పదే మనం గొప్ప దేవుణ్ణి నమ్ముకున్నాం నమ్ముకుని నిర్లక్ష్యంగా ఉండకండి ప్రభు రాకడ కొరకు సిద్ధపడండి లేచి నిలబడండి ప్రార్థన చేసుకుందాం అల్లరి చేయకూడదు మరి ప్రార్థన చేసుకుందాం అల్లరి చేయకూడదు మీ మనసులను దేవుని కొరకు సిద్ధపరిచి దేవుని కొరకు సిద్ధపరిచి రాకడ కొరకు సిద్ధపడ్డామా లేదా దేవుణ్ణి అడగండి ప్రార్థన చేసుకోండి అన్నిట్లో ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడు మన తండ్రి పరిపూర్ణుడు గొప్పవాడు మమ్మలను కలిగి చేసిన మా తండ్రి ఎంత గొప్ప దేవుడు తండ్రి తండ్రి అనే పదానికి సరైనడు అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాం మా దేవుడు అన్నిటి వీటిలో గొప్పవాడు తండ్రి మా ప్రభువును పంపించారు మాకు రక్షణ ఇచ్చారు మీ కృప చూపించారు ఇదిగో నాయన మీ బిడ్డలకి రాత్రి మీ మాటలు చెప్పాం మీ కృప మీ దీవెన అనుగ్రహించండి ఇక్కడ ఎలాగైతే కుటుంబాలుగా అన్నదమ్ములుగా కలిసి ఉన్నామో ఇందులో ఎవరు కోల్పోతే ఎవరికి బాధ కలుగుతుందో మీకు తెలుసు పాపతాపాలకి పగలకి కక్షలకు పోకుండా సమాధానకరమైన జీవితం బ్రతకడానికి దేవుడు మాకు మా ప్రభు చూపించిన మార్గం ఉంది నడుచుకోవడానికి సహాయం చేయండి మా మనసు దుష్టమైనది మా మనసు మూర్ఖమైనది మా మనసుకి చెడు కూడా మంచిగా కనబడుతుందని చెప్పారు తండ్రి మీ దృష్టికి యోగ్యమైనవి చేసే భాగ్యం దయచేయండి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన తమ్ముళ్ళు కుటుంబాలను దీవించండి బిడ్డలంతో కష్టపడుతున్నారు వాళ్ళ పనిలో వాళ్ళ వ్యాపారాల్లో వాళ్ళ కుటుంబాల్లో తోడుగా ఉండండి తమ్ముళ్ళకి నైనా మీ పరిచయం చేసుకునే స్వేచ్ఛనివ్వండి
శాశ్వతమైన జీవితాన్ని బిడ్డలకు ప్రసాదించండి. వారిని వారి కుటుంబాలను దీవించండి. వాళ్ళ పాప నాయన మరి శాలిని నాయన ఈరోజు బర్త్డే పుట్టినరోజు, దాన్ని కూడా పక్కన పెట్టుకునే తమ్ముళ్ళు వాక్యానికి విలువనిచ్చారు. ఆ చంటి బిడ్డకు పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయండి. మీ కృప ఆ చెల్లికి, ఆ తమ్ముడికి, వాళ్ళ కుటుంబానికి, ఈ సంఘాన్ని నడిపిస్తున్న తమ్ముళ్ళు ఎంతమంది ఉన్నారు అంతమందికి మీకు కాపుదలను గ్రహించండి. రాబోయే కాలానికి అనేకులను సంగముగా కూర్చి మా క్రీస్తు ప్రభువారి యొక్క గొప్ప నామములో రక్షణ భాగ్యం కలిగించి ఉన్నతమైన లోకానికి వెళ్ళే అద్భుతమైన వాక్యాలు చెప్పే భాగ్యం దయచేయండి. మమ్మల్ని మా కుటుంబాలను ఆశీర్వదించండి. మా కొరకు దాచిపెట్టిన పరసంబంధమైన ప్రతి దీవెన దయచేయండి. మీ బిడ్డలకు ఆరోగ్యం లేని వాళ్ళకి ఆరోగ్యం ఇవ్వండి. సమస్యలతోన్న చెల్లెళ్ళు తమ్ముళ్ళకి సమస్యలను పరిష్కరించండి. నన్ను మీ కృప మీ కాపుదల మాకు మా కుటుంబాలకు ఇచ్చి మా సంఘాలను మారు మనసు కలిగిన సంఘాలుగా తీర్చుకోవడానికి, సంఘాలన్నీ కలిసి ఎవరు వంతు వాళ్ళుగా ప్రభు కొరకు సిద్ధపడడానికి మరి సమాధానాన్ని సఖ్యతని దయచేయమని కూడి వచ్చిన ప్రతి బిడ్డని మీ చేతులకు అప్పగిస్తూ మా ప్రభువును ప్రియకుమారుడునైనా యేసయ్య పేరట ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమే. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నేను సహవాసము కూడి వచ్చిన మనకిని కార్యక్రమం ఏర్పరిచిన తమ్ముళ్ళకి ఈరోజు పుట్టినరోజుని, అలాగే ఈ సంఘాన్ని స్థాపించిన మందిరం దినాన్ని కూడా జరుపుకుంటున్న తమ్ముళ్ళకి, మందిరానికి ఇందులోకి వచ్చే బిడ్డలకి మీ కృప మెండుగా దయచేయండి. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. సెలవు.